ముస్తాబాద్ మండలం మధ్యగుండ గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వయ్య పాపన్న 374వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సర్దార్ పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వారు చేసిన పోరాట స్ఫూర్తిని కొనియాడారు. ఈ సందర్భంగా బీసీ యువజన సంఘం మండల అధ్యక్షులు కదిర స్వామిగౌడ్ మాట్లాడుతూ, తాడిత పీడిత బహుజనులు ఏకమై పోరాడితే రాజ్యాధికారం సాధించవచ్చని నిరూపించిన సామాన్యుడు, గొప్ప సామాజిక బహుజన విప్లవకారుడు సర్దార్ పాపన్న అని అన్నారు. రాచరికపు వ్యవస్థ నీడలో అగ్రకులాల ఆధిపత్యానికి వ్యతిరేకంగా జమీందారులు జాగిర్దాల అరాచకాలను సహించలేక కడుపు మండి కత్తిపడిన వీరుడు సర్దార్ పాపన్న అని తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం సభ్యులు, ముదిరాజ్ కులాల నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. అందరు వచ్చి మాకు సహకరించినారు. మరియు వచ్చే సంవత్సరం కూడా ఇదే స్థానంలో మా యొక్క విగ్రహాన్ని ఇదే స్థానంలో పునరుద్ధరిస్తాము. మీరు గ్రామంలో ఈ మన మధ్య కూడా గ్రామస్తులందరూ కూడా మాకు సహకరించిన సో ఇదే గ్రామంలో ఇదే స్థానంలో మా యొక్క విగ్రహ ప్రతిష్ట చేసుకునేదామని మేము కోరుతున్నాము. ఈరోజు బహుజన వీరుడు గోల్కొండను గడియపాటి ఏలిన మహారాజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడు 374వ జయంతి సందర్భంగా మా మద్దిగుంట గ్రామంలో మన గౌడ కుటుంబ సభ్యుల అందరి ఆధ్వర్యంలో మా ఊరు కుల సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు జయంతి ఉత్సవం జరుపుకోవడం జరిగింది. మన పాపన్న గౌడ చరిత్ర వాస్తవం కనుమరుగైపోయింది. ఈ మధ్యనే బయటకు వచ్చి అసలు ఆయన చేసిన విజయాలు ఎన్నో ఉన్నాయి. మరియు వచ్చే సంవత్సరం మేము ఖచ్చితంగా విగ్రహం కూడా నిర్మించుకుంటాం. ఈ 6 నెలలలో విగ్రహం ఖచ్చితంగా మేము నిర్మించుకుంటామని మన గౌడ అధ్యక్షులు అందరు కలిసి మేము నిర్ణయించుకున్నాం. గౌడ సంఘం ఇట్టి ఈ విజయోత్సవ పుట్టినరోజుకు పాపన్న గౌడ జయంతికి అందరు వచ్చేసిన అందరికీ ధన్యవాదాలు.